न्द्रो विश्वस्य राजति ॐ ब्रह्मणस्पतिर् विजयते नमः కావాసిష్ఠశ్రీగతిదత్తాత్రేయా కావ్యకంఠ శ్రీ గణపతి ముని యొక్క జీవిత చరిత్రము నాయనా అను శ్రీ గుంటూరు లక్ష్మీకాంతము గారు రచించినటువంటి గ్రంథములోని తృతీయ ఖండము వృత్తిఖండము ఆరవ ప్రకరణము విచిత్ర ప్రేరణము ఉద్యోగ విరమణము పంతొమ్మిది వందల ఏడు సంవత్సరము నుండి వాసిష్ఠునకు ఉద్యోగముపై విసుగు పుట్టనారంభించెను మూడేళ్ల నుండి ఈ వృత్తి నిర్వర్తింపబడుచున్నను ఆర్థికముగా వీసమెత్తైన కుటుంబమందు వృద్ధి లేదు సరికదా వృత్తిక పూర్వము లేని అలవాట్లు కొన్ని క్రొత్తవి సంక్రమించి జీవనమును రూపుమాపెను ఈ అలవాట్లు ముదిరిన కొలది ధనార్జనము అనివార్యముగా దోచి తపోవృత్తిపై కాంక్ష సడలుట తథ్యమనిపించెను పైగా లోకహిత కార్యమునకు ద్వారముగా వచ్చుననుకొనిన ఈ వృత్తి వలన అహిత శత్రుత్వములు ఇతరులకు తనయందు పుట్టుట తప్ప వేరు ఫలము గోచరించలేదు దైవకార్యమునకు ఉపకరించుననుకొనిన సంఘమైన వృద్ధియగుటకు ఆ ప్రాంతమందు బ్రాహ్మణ్యము గొడ్డుపోయిండెను అట్టితరి విశాలక్షమ్మ తృప్తి కొరకు నిజజనకుని కొరకు మాత్రము ఈ దాస్యవృత్తి కంకితముగావలనని స్పష్టమై తన జీవితాశయ తృప్తిని ఇంకొక జన్మకు విడువవలసిన గతి ఏర్పడుచుండెను ఈ అభిప్రాయములను వాసిష్ఠుడు తన భార్యకు ఎప్పటికప్పుడు చెప్పి వానప్రస్థ జీవనమునకు ఆమెను ప్రోత్సహించుచుండెను వేలూరు జీవితము అనారోగ్యమునకు కారణమై ఆమెకు అజీర్ణ లక్షణములు తరచు గోచరించుటబట్టి అక్కడి నివాసమునకు ఆమెయూ విసుగు చెందియున్నను తన గర్భమందు మహదంశగల పుత్రుడొకడు కళ్యాణము కొరకు జన్మించునను ఆశతో వానప్రస్థమునకు ఇంకనూ తొందరపడవలదని భర్తను బ్రతిమాలెను ఇట్లుండా పదిహేడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఏడు నాటి రాత్రి మూడవజాము దాటిన పిదప వచ్చిన ఒక స్వప్నముచే వాసిష్ఠుని బుద్ధియందు సంబంధముకు వాంఛ తిరుగ చిగురు తొడగి అతని వేలూరు బంధమును పొడగించెను ఉక్కకు తట్టుకొనలేక వాసిష్ఠుడు ఆనాడు వెలుపల పరుండియుండెను చెరియొకవైపున ఏ ఆర్ దొరస్వామి అప్పుశాస్త్రులు పండుకొనిరి స్వప్నమందు వాసిష్ఠుని పూర్వజన్మ తపస్సుకుడైన భద్రకుడు కనుబడి వాసిష్ఠుని సంబోధించుచు ఇట్లు మూడు వాక్యములను బల్కి మాయమయ్యను ఓయి నా దేహయాత్ర ముగిసినది నీవు స్వయముగా జాగరూకుడవైయుండుము ఇటుపైని నీ తపస్సుతో కూడా సంఘము తీవ్రమై చలించును స్వప్నమైన వెంటనే వాసిష్ఠుడు గగుర్పాటుతో తెలివిగాంచి భద్రకుడు ఇంతకాలము సశరీరుడై సంఘమధ్యమందున్నట్లొక్కసారి అయినా ఏల చెప్పలేదని కొంత తడవు విస్మయము చెంది అతని వియోగమునకు దుఃఖించెను పిదప చెంతపరుండినటువంటి శిష్యులు ఇరువురిని లేపి వారికి వాసిష్ఠుడు ఈ దుఃఖవార్తను భద్రక సందేశమును తెలిపెను అటు పిమ్మట తెల్లవారిన తోడనే వాసిష్ఠుడు స్నానమాచరించి చనిపోయిన బంధువులకు ఇచ్చునట్లు భద్రకునకు తర్పణములు తర్పణములిచ్చెను మరికొంతసేపటికి దొరస్వామి వార్తాపత్రికను చదువుచూ వచ్చి దివ్యజ్ఞాన సమాజాధ్యక్షుడైన కల్నల్ ఆల్కాట్ దొర పూర్వరాత్రి పరమపదించినట్లు తెలిపి అతని బొమ్మను పత్రిక నుండి చూపెను ఆశ్చర్యము అతడే భద్రకుడని వాసిష్ఠుడు ఆ పత్రికనందుకొని అందు క్లుప్తముగా వ్రాయబడిన ఆల్కాటు దొర చరిత్రమును చదివిన పిదప చెన్నపురమందు నేనీ చిత్రపటమును ఎవరి ఇంటనైనా చూచియున్నచో తప్పక అడయారు వెళ్ళి నేనితనిని కలుసుకొని పెక్కు విషయములు భవిష్యత్తులోనే చేయవలసిన కార్యమును గురించి కాశీలో నాకగుపడిన సుకేతుడను దుర్గామందిర యోగిని గురించి చర్చించియుందును ఇంతకు పూర్వజన్మ తపస్సకులమయ్యుండియు మేమీ జన్మలో ఒకరినొకరు తెలియనట్లునూ మా ఉద్యమముల లక్ష్యములు వేరైనట్లును మసలుట ఈశ్వర నిర్ణయమయ్యుండవచ్చును కల్కి పురుషావతరణమును గురించి అతడేమి గదా దాని కొరకు దివ్యజ్ఞాన కూడా సాధించదలచినట్లు వింటిని అది నిజమైనచో భద్రకుడు ఆ అవతరణమునకు పూర్వమే తన శరీరమును ఏలవిడిచనోగదా అని తనలో తాను తర్కించుకొనెను పిమ్మట శిష్యులచే అడుగుబడి వాసిష్ఠుడు ఒకనాడు ఆల్క్రాటు వివేకానందులను గురించి ఇట్లు సమీక్షించెను మన దేశమందు క్రియాద్వైతము పెరిగి భావమందు ఆంతర్యమున ఉండవలసిన అద్వైత మతదృష్టిని పరిహాసము పాలు చేసెను క్రియాద్వైతము అనగా నాన్ డ్యుయాలిటీ ఇన్ యాక్షన్ ఈ నాన్ డ్యువాలిటీ ఇన్ యాక్షన్ అనేటువంటిది పెరుగుట వలన కర్మ చేయుట వలన ఏమి ప్రయోజనమని విపరీతమైనటువంటి భావన వలన క్రియాద్వైతము వలన కర్మశూన్యులై భారతీయులు జడత్వం అనేటువంటి భావమునకు గురి అయ్యారు అనేటువంటిది గణపతి ముని యొక్క ఆంతర్యము అయితే ఈ అద్వైతం అనేటువంటి భావన భావమునందుండవలసినది కానీ క్రియయందుండవలసినటువంటిది కాదు పశ్చిమ దేశమున క్రీస్తు బోధించిన ప్రేమతత్వము అట్లే సోదరమానవులకు అన్యోన్యముండవలసిన ప్రవృత్తికి చెందినను కాలవశమున కామ్యపరమై స్త్రీ పురుషులను మృగతుల్యులుగా చేసెను స్వీయమత ధర్మమును శ్రద్ధగా పాటింపగోరిన మహమ్మదు వాక్యము రానురాను తురకలందు అన్యమత ద్వేషమునకు దారితీసెను వివేకానందుడు సాంఘీభావమును పెంపొందించుకొనిన అమెరికా దేశస్థులకు ఆధ్యాత్మ ప్రబోధము కలిగించుటకు ఇక్కడి నుండి వెళ్ళగా సంఘీభావము శూన్యమైన మన దేశమందు ఆ భావమును నెలకొల్పుటకు అమెరికా నుండి ఆల్కాటు వేషధారి అయిన భద్రకుడు ఇక్కడకు వచ్చెను ఇంకా మధ్యనున్న తురకల మతద్వేషమును నశింపజేయుటకు ఒకడు పుట్టవలెను అనేక యుద్ధములకు దారితీసిన ఈ మధ్య మదము ప్రపంచమునంతనూ సంకరము చేసెను కనుక ప్రపంచమందు పరివ్యాప్తమైన ఈ యుద్ధ మదము తన జన్మస్థలమైన మధ్యప్రాచ్యమందు అంతరించువరకు ప్రపంచమునకు క్షేమముండదు దానినక్కడకు బోనీయకుండా దుష్టశక్తులు పనిచేసి ఇతర దేశములందు చిచ్చుముట్టించి చల్లారకుండా యత్నించవచ్చును ఆ చిచ్చును మధ్యప్రాచ్యమునకు నెట్టుటకు మానవాతీతమైన దివ్యాస్త్రశక్తిని పొందిన మహాపురుషునకే సాధ్యమగునని నా నంబిక అట్టి పురుషుడే కల్కి పురుషుడుగా కీర్తింపబడును గనుక ప్రస్తుతము అవతరించియున్న మహాపురుషులలో ఎవని యందు ఈశ్వరుడు ఈ దివ్యాస్త్ర శక్తి ప్రబోధమును ఇచ్చునో వాని యందు కల్కి పురుషాంశ అవతరించినట్లు ఎంచదగును ఇది ఒక్కని ఎందు రావచ్చును లేదా పెక్కుమంది ఎందునూ రావచ్చును కలి అనగా కలహము గనుక కల్కి కార్యమైన తోడనే ప్రపంచమందు శాంతిని వెదజల్లు భద్రాంశయు అవతరించక తప్పదు ఈ రెండింటినీ కల్పించుటకు సమర్థుడైన ఈశ్వరుడు అందువలన లోక సంస్కార కార్యదృష్ట్యా వీరభద్రుడనబడుచున్నాడు కనుక మనకతని అనుగ్రహము ముఖ్య కర్తవ్యమని ఎరుగుడు కుమార గణపతులు అతని అంశాద్వయము కదా కానీ గణపతికి ఇంకనూ సోదరుడు కానవచ్చుట లేదు ఆవేశపూరితములగు ఇట్టి వాక్యములు వాసిష్ఠ గణపతి ముఖము నుండి వెడలినప్పుడు శిష్యుల వీనులకు ఉత్సవమగుచు వారిని ఉద్రేకపరుచుచుండెడివి అప్పుడు శివరామశాస్త్రి భార్యాసహితుడై వేలూరు వచ్చియుండెను ఇతడు తండ్రి నరసింహశాస్త్రి ముదము కొరకు ఈ వార్తలను లేఖల మూలమున అందజేయుచుండెను నరసింహశాస్త్రి వాటిని అందుకొని పుత్రునియందు అభివృద్ధి ఎగుచున్న తేజస్సును చూడగోరి వాసిష్ఠుని కలువరాయి రమ్మని వ్రాయదొడగెను అతడు నేత్రరోగముచే మరలా బాధపడుచున్నట్లును విని వాసిష్ఠుడు తండ్రిని చూచివచ్చుటకు ఏప్రిల్ నెలలో శివరామ దంపతులను ఇంటి యొద్ద విడచి భార్యాసహితుడై పయనమయ్యను కొడుకును కోడలిని చూచి నరసింహశాస్త్రి మిగుల సంతోషించి పుత్రుని తేజస్సునకు అచ్చరు పొందెను అప్పుడు అతనికి పుత్రునితోగూడి కాశీ ప్రయాగలు దర్శించవలనని బుద్ధిపుట్టగా తండ్రి కోర్క చెల్లించుటకు అతనిని తీసుకుని వాసిష్ఠుడు తొలుత ప్రయాగ వెళ్ళి అక్కడ తండ్రికి శుద్ధగంగలో తీరా స్నానము చేయించు సరికి అతని నేత్రరోగము ఆశ్చర్యకరముగా ఉపశమించెను అది పుత్రుని మహిమగా నరసింహశాస్త్రి భావించి మిగిలిన యాత్రను సుఖముగా ముగించుకొని స్వగ్రామము చేరెను వారు స్వగ్రామము చేరిన మరునాడే వేలూరులో మహాదేవునకు మసూచి సోకినట్లు ఉత్తరము రాగా విశాలాక్షి గణపతులు కడ సలవు గైకొని వెంటనే వేలూరు వచ్చి చేరిరి తల్లిదండ్రులను చూచి మహాదేవము కంటికి ధారపెట్టగా వాసిష్ఠిని హృదయము వాని దీనావస్థకు ద్రవించెను ద్రవించిన ఆ నుండి బాలుని బాధను తుడిచివేయు శ్లోకములు కొన్ని ఉగ్రమారీచిని ఆహ్వానించునవిగా వెడలగా వాని పటుతరమునకు వాసిష్ఠుడే ఆశ్చర్యమున మునిగెను అంతేగాక దేవత ఆ శ్లోకములకు మెచ్చి అనుగ్రహించినట్లు మరునాటికి ఒక్క కుండయైన మహాదేవుని శరీరముపై మిగులకుండా మాయమయ్యను అత్యంత ప్రభావవంతములైన ఈ శ్లోకములను వాసిష్ఠుడు ఒక కాగితముపై వ్రాసి ఉంచెను కానీ దురదృష్టవశమున కొన్నాళ్లకు ఆ కాగితము ఎచ్చటనో జారిపోయెను అటు పిమ్మట భాద్రపద మాసము ప్రవేశించుసరికి విశాలాక్షమ్మకు నెల తప్పినట్లయ్యెను ఆ కారణము చేత గణపతి నవరాత్రములను ఆమె శ్రద్ధతో చేసి ఆమె కోర్క సిద్ధించుటకు ఆశ్వయుజమాసములో వచ్చు దేవీ పూజలను కూడా శ్రద్ధతో చేయవలనని సంకల్పించియుండగా ఆమెకొక యోచన గాఢమయ్యను ఆ దేవీ పూజాదినములలో వేలూరుకు సమీపమునున్న పడైవీడను రేణుకాక్షేత్రములో గొప్ప ఉత్సవములు జరుపబడి పెక్కుమందిచే దర్శింపబడుట జ్ఞప్తికి వచ్చి ఆమె భర్తను ఇట్లడిగెను మనమింతకాలము వేలూరులో ఉంటిమి కాని పడైవీడు దర్శించలేదు ఈసారి ఉత్సవ దినములలో మనమొక్కసారి వెళ్ళి రేణుకను దర్శించి రావలెనని నాకు గాఢముగానున్నది ఆమె ప్రసిద్ధమైన దేవతయందురు కనుక మనమామె అనుగ్రహమును బొందక తప్పదు విశాలాక్షమ్మ కోర్క చప్పున దసరా ఉత్సవములలో వాసిష్ఠ కుటుంబమంతయు రేణుకను దర్శించుకొని వచ్చెను నాటి నుండి వాసిష్ఠునకు తపస్సుపై ఇచ్ఛ మరల గాఢము కాజొచ్చెను ఒకనాడు కళాశాలలో థామస్ హ్యారిస్ అను హెడ్మాస్టరుతో వాసిష్ఠులకు చిన్న సంవాదము తటస్థించెను సంవాద ధోరణిలో సంసారమును విడిచి తపస్సు చేయువారు పూర్వముండిరేమో కాని ఇప్పుడు బికారీ సన్యాసులుగాక భూని శ్రద్ధతో తపముసల్పువారు లేరని హారిస్ దొర అనుసరికి నేను చేసి చూపెదనని వాసిష్ఠుడు బదులు పలికి వెంటనే తపస్సు కొరకై తన ఉద్యోగమునకు రాజీనామా పత్రమునిచ్చెను హారి దొర నిర్ఘాంతపోయి వాసిష్ఠుని ఆ పత్రము ఉపసంహరించుకొనుటకు బ్రతిమాలెను కానీ వాసిష్ఠుడు తన మాటకు తిరుగులేదని పలికి మన సంవాదము ఈ దినమున కాకతాళీయుమైనను నాయందు ఈ సంకల్పము చాలా కాలము నుండి ఉన్నది కనుక నీ వలన నా సంసారమునకు ముప్పు వచ్చినట్లు నీవు బాధపడకుమని అతనిని శాంతింపజేసెను పెదప ప్రిన్సిపాలు చెప్పినను వాసిష్ఠుడు మెత్తబడక తనకు రావలసిన జీతమును ఆనాడే తీసుకుని మిత్రుల అభినందనలతో గృహమునకు మరళి ఆ మరునాటి రాత్రియే వేలూరు విడిచి తిరువన్నామలి చేరెను ఆనాడు ఆశ్వయీజ బహుళ త్రయోదశి ఆదివారము మూడవ తారీఖు నవంబరు నెల పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరము ఓం తత్సత్ ब्रह्मणस्पतिर्भिजयते तरा इन्द्रो राजति